ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతపై రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ నాగరిక భాష నేర్చుకోవాలని అని అన్నారు ముఖ్యమంత్రికి గడ్డి పెడతానని జగన్ వాడిన భాష రౌడీలు గోండాల కన్నా నీచమైన భాషగా ఉందన్నారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఇలాంటి భాష మాట్లాడి సీఎంను అవమానించడమంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది కోట్ల తెలుగు ప్రజలను అవమానించడమేనన్నారు ఆయన తన భాష తీరుతో తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు జగన్ నాగరిక భాష నేర్చుకోవాలని అందుకోసం కావాలంటే తాము ట్యూటర్ను కూడా పెడతామని ఎద్దెవా చేశారు జగన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ నాయకులను ప్రజలు అసహించుకునేలా ఉన్నాయని ఆయన అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు జగన్ ఓ అర్భకుడు అని తెలుగు ప్రజల నిజమైన నేత చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు ప్రజల్లో తన పొలుకుబడి పడిపోతుండటంతో జగన్ పరుష పదజాలం వాడుతున్నారు అని జగన్ తన పదజాలం మార్చుకోవాలని లేకుంటే నామరూపాలు లేకుండా పోతాడని మంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు